వెల్కమ్ టు హెచ్ఎం 24 నేను హరిత. ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి గురించి చెప్పాలంటే ఆయన పల్లె పల్లెకు తిరుగుతున్నారు. అలాగే బీజేపీ విధి విధానాలను వివరిస్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే అధికార పార్టీ విధి విధానాలను ఎండగడుతున్నారు. ఆయనే కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ అభ్యర్థి అయిన డాక్టర్ పాల్వాయి హరీష్ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా బాగున్నా. ప్రచారం ఎలా సాగుతుందండి? ఉధృతంగా సాగుతుంది. దీపావళి చేపట్టి కొంచెం వాతావరణం స్తబ్దగా ఉండింది, బట్ పికప్ అయింది. నిన్నటి నుంచి బాగా పికప్ అయింది. ఐ థింక్ పల్లెల్లో బాగా రెస్పాన్స్, స్పందన చాలా బాగుంది. నిన్న దేగా మండలం వెళ్ళాము, ఇవాళ కౌటాల మండలం. ఇక్కడ పోయిన ప్రజలు ఒక నిర్ణయానికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తుంది. మీరు ఇంతకుముందు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదండి, ఎందుకని బీజేపీ పార్టీని మళ్ళీ చూజ్ చేసుకున్నారు మీరు? భారతీయ జనతా పార్టీలో 3.5 సంవత్సరాల క్రితం నేను జాయిన్ అవ్వడం జరిగింది. గతంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేశాను. కాంగ్రెస్ విధానాలు కొంచెం నచ్చక, నాయకత్వం మల్టిపుల్ లీడర్షిప్, అక్కడ మళ్ళీ దాని తర్వాత మోదీజీ నాయకత్వంలో పనిచేయాలనే ఆసక్తి, ఇవన్నీ కలగలిసి ఒక బలమైన స్థిరమైన నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో కేవలం భారతీయ జనతా పార్టీ ఇవ్వగలదనే నమ్మకంతో పార్టీలో చేరడం జరిగింది. బీజేపీలో చేరడం వల్ల మైనారిటీ వర్గం అనేది దూరం అవ్వదంటారా? అసలు మైనారిటీలకు బీజేపీ వ్యతిరేకమైన దుష్ప్రచారాన్ని మేము తిప్పికొడుతున్నాం. ఇవాళ మతానికి వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ. మతం పేరిట అరాచకాలను సృష్టించే వాళ్ళకు, వారికి మాత్రం వ్యతిరేకం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారే వ్యతిరేకం, వారికి వ్యతిరేకం తప్పించి మతానికి వ్యతిరేకంగా కానే కాదు. ఇవాళ ట్రిపుల్ తరాకను రద్దు చేసి ముస్లిం మహిళల్ని హక్కున చేర్చుకొని ఆదరించింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తాం, మైనారిటీల మద్దతు కూడా కడతాం. అంటే మీరు చెప్పినట్టు తలాక్ 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 ఇది సక్సెస్ అయిందంటారా మీరు? మీరు చూసుకున్నట్టయితే కానీ వాళ్ళ మత పెద్దలు ఒప్పుకుంటేనే అక్కడ జరుగుతుంది కదా. మీరు తెచ్చిన చట్టం ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? కోర్టు పోతే ఆ ట్రిపుల్ తలాక్ చేయలేదు. కొంతమంది పోతున్నారు, కొంతమంది పోవట్లేదు. బట్ అల్టిమేట్లీ పార్లమెంట్ చట్టం చేసిందంటే ఆ భారత పౌరులందరూ పాటించాల్సిందే. కాబట్టి నేననేది ఏంటంటే ట్రిపుల్ తలాక్ ఇది సక్సెస్ఫుల్, అంటే రద్దు ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం అనేది ఒక సక్సెస్ఫుల్ ఎజెండా భారతీయ జనతా పార్టీ. ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున మహిళలు బ్రహ్మరథం పట్టారు భారతీయ జనతా పార్టీ. ఇవ్వ కాగజ్నగర్లో మేము వార్డుల్లో కొన్ని మైనార్టీ వార్డుల్లో తిరిగితే వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు వలన మాకు ఆత్మాభిమానానికి అడ్డంకులు తొలగిపోయినాయి అని చెప్తారు. ఎందుకంటే ఒక మహిళను ఒక సరుకులాగా అంగట్లో కమోడిటీ లాగా చూడడానికి వీల్లేదు. మహిళ మ్యారేజ్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయిన తర్వాత వారు ఆ కాంట్రాక్ట్లోని నుంచి బయటికి రావాలంటే ఇరుపక్షాల సమ్మతి అవసరం. కేవలం ఒక పురుషస్వామ్య వ్యవస్థ లేకపోతే పితృస్వామ్య వ్యవస్థను ప్రమోట్ చేసే విధానాలను మనం అందరం ఎండగట్టాల్సిన అవసరం. సభ్య సమాజం దీన్ని అంగీకరించదు ఏ మతమైనా కానీ. ముందుగా మనం మనుషులం, సమాన మానవ విలువలను పాటించిన తర్వాతే మతం. ఓకే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మీరు ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ని ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? 11,000 కోట్ల రూపాయలతో ఒక జాతీయ రహదారి ప్రాజెక్టును తీసుకొచ్చాం నితిన్ గడ్కరీ గారిని అడిగి. ఇది ఇక్కడ తాండూరు నుంచి మొదలు పెడితే సాండ్గాం వరకు 5 మండలాల మీదుగా జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. మొదలుపెట్టి శంకుస్థాపన జరగనున్నది. తప్పకుండా ఈ ప్రాజెక్ట్, ఈ హై గ్రీన్ నేషన్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేతో ఈ 5 మండలాలు అభివృద్ధి చెందుతాయి. రెండవది, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ నియోజన కింద 5 కిలోల విస్తరేషన్ బియ్యం ఇస్తున్నాం. గ్రామ పంచాయతీలకు నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఇతోధికంగా సాయం చేస్తుంది. మాది నక్సల్ ప్రభావిత ప్రాంతం, నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో రోడ్లు, బ్రిడ్జుల నిర్మాణానికి గొప్ప కృషి చేస్తుంది మా భారత ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల స్పందన బాగుంది. మీ నాన్నగారు చూసుకున్నట్టయితే 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు, ఆ ఇంపాక్ట్ ఎంతవరకు మీ పైన ఉందంటారు? 100కి 100% పాల్వాయి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగానే నాకు మొదట గుర్తింపు దక్కింది. తర్వాత నా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం, ప్రతిపక్ష నాయకుడిగా నిలదొక్కునే ప్రయత్నం, పోడుభూముల ఉద్యమకారుడిగా నేను 40 రోజులు జైలు జీవితం గడిపిన నేపథ్యం, ఇవన్నీ కలగలిసి ఫ్యామిలీ ఇమేజ్, పురుషోత్తం రావు గారి కొడుకుగా ఉన్న ఇమేజ్ కలగలిసి ప్రతిపక్ష నాయకునిగా నేను చేసిన ఉద్యమకారుడి ఇమేజ్, ఈ 3 ఇమేజ్లను కలగలిపి ఎన్నికల్లో ఒక ప్రాపర్ ప్రజెంటేషన్ చేయబోతున్నాం. ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి సమస్యలు అన్నవి మీరు గుర్తిస్తున్నారు? ఎందుకంటే ప్రతి పల్లెకు మీరు వెళ్తున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు? 10 సంవత్సరాలుగా కోనేరు కోనప్ప 2వసారి 3వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఇల్లు కట్టలేదు ప్రభుత్వం, ఒక ఇల్లు కట్టలేదు నియోజకవర్గంలో. కొత్తగా 1 ఎకరానికి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకరికి ఉద్యోగం రాలేదు, ఒకరికి బతుకు తెరువు చూపలేదు.
నియోజకవర్గం ఈయన కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది, విముక్తి కోరుతోంది. ఈ నియోజకవర్గం ముందుకు పోకపోగా వెనక్కిపోతుంది. దీనికి అంతటి కారణం అసమర్థుడైన మన ఎమ్మెల్యే మన ప్రాంతానికి రావడమే. నియోజకవర్గానికి చుట్టూ నీళ్ళు ఉన్నాయి. ఒకవైపు వర్ధ నది, ఇంకోవైపు వైన్గంగా నది, ఇంకోవైపు ప్రాణహిత నది, ఇటువైపు పెద్దవాగు, అటెరవాగు. పుష్కలమైన నీటి వనరులున్న మా చేలకు పొలాలకు ఈ నీళ్లు ఎందుకు రావు అనే ఆక్రోషం ఆ విధంగా ఈ రైతాంగంలో ఉంది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేసి తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 50,000 ఎకరాల ప్రతి నియోజకవర్గానికి 50,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తాం. పెండింగ్ ప్రాజెక్టులు దాదాపు 8 పెండింగ్ ప్రాజెక్టులు, 17 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి. దీని కింద ఇంకో 30,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తాం. మొత్తంగా 80,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి ఈ ప్రాంతం రైతాంగం బాగుపడుతుంది. ఇది ఒక విషయం. అన్ని విషయాల మీద రైతాంగానికి వాళ్లకు అవగాహన చెప్పించి కరపత్ర రూపకంగా వారిని చైతన్యపరిచే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మనకు మంచి జరుగుతుంది, మన ప్రాంతం బాగుపడుతుంది. ఒక స్థానిక యువకుడికి, చదువుకున్న వాడికి, డాక్టర్కు, ఉన్నత విద్యావంతుడికి, పోడుభూముల ఉద్యమకారుడికి, ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేసిన కుటుంబ నేపథ్యం ఉన్న పురుషోత్తమరావు కొడుకు ఒకసారి అవకాశం ఇద్దామని ప్రజలు చూచాయగా ఒక వాతావరణం తయారు చేశారు. నేను తయారు చేసింది కాదు. దాదాపు మీకు లాస్ట్ సార్ 60,000 ఓట్లు వచ్చినట్టున్నాయి కదండి. 60,000 ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం. దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నంలోనే మేమున్నాం. మీరు చెప్తున్నారు అసమర్థుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని, అలాంటప్పుడు 3 సార్లు ప్రజలు ఎలా గెలిపించారంటారు? 2004లో కేవలం ఆ రోజు తెలుగుదేశం మా మదరు పాల్వాయి రాజలక్ష్మి గారు తెలుగుదేశం తరపున క్యాండిడేట్. వారు ఆ రోజు మన తెలుగుదేశంలో నిలుచున్నారు. ఆ క్యాంటీన్ గమ్యన్సీ వల్ల 2,500 ఓట్లతో కోనప్పగారు గెలిచారు. 2009లో ఓడిపోయారు. 2010లో 2 లక్షల్లో కోనప్పగారి టికెటే రాలేదు. 2014లో బీఎస్పీ తరపున నిలుచున్నారు. స్థానికేతరులు అందరూ ఇక్కడ నిల్చోవడంతో ఆయనకు అవకాశం చిక్కింది. 2018లో కేవలం కేసీఆర్ వేవ్. 2023లో కేసీఆర్ వేవ్ లేదు, కోనప్ప వేవ్ లేదు. ఖచ్చితంగా గెలిచేది భారతీయ జనతా పార్టీ, ఎగిరేది కాషాయ జెండా. ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు? అంటే అక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా పథకాలు అనేవి ప్రవేశపెట్టడం జరిగింది మనం చూస్తున్నాం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 6 పథకాలతో ముందుకు వస్తుంది. బీజేపీ ఎలాంటి హామీలతో ముందుకెళ్తుందంటారు? స్థానికంగా మేము ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాం. ఒక మేనిఫెస్టో 7 హామీలు ఇస్తున్నాం. 7 అడుగులు అభివృద్ధి వైపు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. 7 అనేది శుభ సూచకం. పెళ్లిలో కూడా మనం 7 అడుగులు నడుస్తాం. 7 అడుగులు నడిస్తే భవిష్యత్తు మీద మనకు నమ్మకం కలుగుతుంది అనే ఆలోచన. ఇవాళ 1, ఈ రహదారుల నిర్మాణం మీద, నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కానివ్వండి, తర్వాత అంతర్గత రోడ్ల నిర్మాణంలో దాదాపు 100 గ్రామాలకు ఇంకా రవాణా వ్యవస్థ లేదు, అటవీ శాఖ అనుమతులు లేవు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వంతో మాట్లాడి అటవీ శాఖ అనుమతులు ఇప్పించి తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తాం. 2, ఇవాళ మన సాగునీటి రంగం, ప్రాణహిత తర్వాత తదితర పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఈ భూములను సశ్యశ్యామలం చేస్తాం. 3, వైద్య రంగం, 100 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడలో అవసరం ఉంది. ఇదొక్కటే కాకుండా కౌటాల, బెజ్జూర్లో 30 పడకల ఆసుపత్రులు అవసరం ఉన్నాయి, తప్పకుండా చేసి తీరుతాం. విద్యారంగం, కునారిల్లుతున్న వైద్య విద్యారంగాన్ని గాడిలో పెడతాం, టీచర్లను అపాయింట్ చేస్తాం, బెంగాలీ సోదరులకు బెంగాలీ మీడియంలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను తయారు చేస్తాం. తర్వాత ఐటీ కళాశాల అవసరం, తర్వాత పాలిటెక్నిక్ కళాశాల అవసరం, ఎందుకంటే కాకినాడ పారిశ్రామిక పట్టణం కాబట్టి. ఇట్లా 7 రకాల హామీలు ఇచ్చి ప్రజల్లో నమ్మకాన్ని ప్రూవ్ చేసే క్రమంలో మేము చాలా వరకు ప్రజల్లోకి ఒక 6 నెలల పాటు నిత్యం పల్లె పల్లెకు పాల్వాయి గడపడపు బీజేపీ అనే కార్యక్రమం నిరంతరంగా సాగించడం. ప్రాణహిత ఉద్యమం పేరిట ప్రాణహిత పాదయాత్ర చేసినాం, 75 కిలోమీటర్లు నడిచినాం. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా టీఆర్ఎస్కు, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి, కోనేరు కొనప్ప గారికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆదరిస్తారని ప్రగాఢ నమ్మకం నాకు. ఇక్కడ పేపర్ మిల్లుల్లో స్థానికేతరులన్న వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ పనిచేస్తున్నారు. మీరు ఎలాంటి పోరాటం చేస్తారు వాటిపైన? చాలాసార్లు మేము గేట్ మీటింగ్లు పెట్టాము, కరపత్రాలు పంచాము, ధర్నాలు చేశాము, రాస్తారోకలు చేశాము. స్థానికేతరులకు 4,000 మంది స్థానికేతరులు ఉద్యోగాలు చేస్తున్నారు, 1,000 మంది మాత్రమే స్థానికులు. మేమంటున్నాం ఈ 4,000 మంది ఉద్యోగాలు 4,000 ఉద్యోగాలు ఇక్కడ స్థానికులు దొరికితే ఒక 4,000 కుటుంబాలు కాకినాడ పట్టణం పరిసర ప్రాంతాల్లో బాగుపడతాయి. తప్పకుండా ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. సిర్పూర్ పేపర్ మేనేజ్మెంట్ మెడలు వంచైనా మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. నియోజకవర్గమైన సిర్పూర్ను విస్మరించి కాగజ్ నగర్లో కార్యాలయాలు అన్నవి స్థాపించడం జరుగుతుంది. మీరు ఏం చేయబోతున్నారు? తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే,
కా సిర్పూర్ టౌన్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉండాల్సింది, అది కాదనర్లో పెట్టారు. నవోదయ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఏకలవ్య మోడల్ స్కూల్ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. సిర్పూర్ పట్టణం చాలా వెనుకబడ్డది. ఒకరిద్దరి స్వార్థపూరిత నాయకత్వానికి బలైపోయింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని కూడా బాగుపరుస్తాం. నియోజకవర్గ కేంద్రం అది, 1000 సంవత్సరాల చరిత్ర గల పట్టణం అది. ఇవాళ వీళ్ళ పునః వైభవం అంతా కోల్పోయింది. తప్పకుండా సిర్పూర్ పట్టణానికి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో మేము శక్తివంతులు లేకుండా కృషి చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానిక ఎమ్మెల్యే నిత్యానదాన సత్రం అని చెప్పి బస్టాండ్ దగ్గర పెట్టి ఆయన సేవలు అందిస్తున్నానని ఆయన చెప్తున్నారు. అది కాకుండా కోచింగ్ సెంటర్లు కూడా ఆయన నెలకొల్పి ఉచితంగా ఇస్తున్నారు. ఇంకొక వైపు చూసుకున్నట్టే బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఇక్కడి నుంచి పోటీలో దిగారు. ఎలా ఉండబోతుందంటారు? త్రిముఖ పోటీ ఉందండి. త్రిముఖ పోటీలో బీజేపీకి అడ్వాంటేజ్. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పక్కా హిందూ వ్యతిరేకి. ఆయన దళిత సమాజాన్ని హిందూ మతాన్ని నుంచి దూరం చేసి మైనారిటీతో కలిపి హిందూ వ్యతిరేక కూటమిని తయారు చేసే క్రమంలో ఒకప్పుడు కాంగ్రెస్ ఆడిన గేమ్, ఒకప్పుడు కాంగ్రెస్ పనిన కుట్రలో ఈయన ఇవాళ చేస్తున్నాడు. ఇటువంటి కుట్ర నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్నది. ఇంకోవైపు ఈ కోనప్ప గారు పక్క ఒక సామాజిక వర్గానికి పక్షపాతి. ఆయన మొత్తం రాజకీయ జీవితం ఒక సామాజిక వర్గం కోసం పనిచేసింది. కాబట్టి ఈ విషయాన్ని హిందూ సమాజం అంతా గుర్తిస్తుంది. తప్పకుండా వేరే కర్రగాల్చి బాధ పెడతారు. ఈ ఇద్దరిని రాబోయే ఎన్నికల్లో ఓడిస్తాం, గుణపాఠం చెప్తాం, శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం. ఎలాంటి నినాదంతో ముందుకెళ్తారు? హిందుత్వమా అభివృద్ధి? మేము స్థానికంగా ఒకటే నినాదం. 3 సార్లు కోనప్ప గారికి అవకాశం ఇచ్చారు. ఒకసారి మీకోసం ప్రాణార్పణం చేసిన, త్యాగం చేసిన పురుషోత్తరరావు కొడుకు ఒకసారి అవకాశం ఇవ్వండి. 3 సార్లు కోనప్ప గారికి అవకాశం ఇచ్చారు. ఒకసారి మీ ప్రాంత బిడ్డకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇన్ని రోజులు మీరు మందికి పుట్టిన బిడ్డలకు అవకాశం ఇచ్చారు, మన బిడ్డకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇన్ని 3 సార్లు కోనప్ప గారికి అవకాశం ఇచ్చారు. ఒకసారి చదువుకున్న వాడికి, ఉన్నత విద్యావంతుడికి అవకాశం ఇవ్వండి. 3 సార్లు కోనప్ప గారికి అవకాశం ఇచ్చారు. ఒకసారి డాక్టర్కు, పోడు భూముల ఉద్యమకారుడికి అవకాశం ఇవ్వండి. ఈ నినాదం ఒక్క అవకాశం అనే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. గొప్ప స్పందన. తప్పకుండా నీకు ఒక అవకాశం ఇస్తాం పో అని మహిళలు పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. యువత కేరింతలు కొడుతున్నారు. కాబట్టి ఆ నినాదాన్ని బలంగా పబ్లిక్లో తీసుకెళ్తున్నాం. ఇంకోవైపు దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. రామ జన్మభూమిలో భవ్య రామ మందిర నిర్మాణం కేవలం నరేంద్ర మోడీ నాయకత్వంలో సాధ్యమైంది. ఇవన్నీ అంశాలను కలగలిపి ప్రాపర్గా పబ్లిక్ ముందు ప్రజెంట్ చేయగలుగుతున్నాం. దాంట్లో చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యాయి. సబ్ టు పీపుల్, జనాలు దాన్ని ఎట్లా స్వీకరించి ఓటుగా మలుస్తారనేది ప్రజల దగ్గర ఉంది. అల్టిమేట్లీ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈసారి బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే గృహలక్ష్మి పేరుతో 3000 రూపాయలు అందించే కార్యక్రమం మొదలుపెట్టింది. గ్యాస్ కూడా 400 రూపాయలు చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కూడా 6 కొత్త పథకాలతో ముందుకు వస్తుంది. ఇవి రెండు కాదని బీజేపీకి ఓట్లు పడతాయని మీరు ఎలా అంటారు? మా మేనిఫెస్టో కూడా 17 తారీఖు అమిత్ షా గారు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకన్నా గొప్ప మేనిఫెస్టో మీరు చూడండి. వీడు ఒక భార్యకి ఇస్తే పెన్షన్, భర్తకి ఇవ్వట్లేదు, మేము భార్య భర్తలకు ఇద్దరికి పెన్షన్ ఇస్తాం. అట్లాంటి బ్రహ్మాండమైన పథకాలు ఉన్నాయి. మీ తిరుమూర్తి చురుచి చూడాల్సిన ప్రయత్నం చేయకండి మీరు. తప్పకుండా ఇట్ విల్ బి బ్యూటిఫుల్ మేనిఫెస్టో. ప్రజలకి ప్రాపర్గా ఒక బీసీ ముఖ్యమంత్రి నినాదం అనేది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ప్రతిరూపం. ఇవాళ దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ, ఎన్ని 30 ఏళ్ల పోరాటం అది, మాదిగల పోరాటం, ఉపకులాల పోరాటం, దానికి ఇవాళ చట్టబద్ధత కల్పించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. శాశ్వతంగా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది, నిబద్ధత ఉంది, కమిట్మెంట్ ఉందని భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ ఎన్నికల యజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. తప్పకుండా మమ్మల్ని ఆదరించండి, ఒక అవకాశం ఇవ్వమని ప్రజలను కోరుతున్నాను. బీసీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారంటారు? ఒకసారి ఒక కులానికి చెందిన ఒక నాయకుడు కావచ్చు. ఒకసారి బీసీ ముఖ్యమంత్రి, నేను గర్వంగా చెప్పుకున్నాను, నేను జనరల్ క్యాండిడేట్. నేను బీసీ ముఖ్యమంత్రి, బీసీ నాయకుని కింద, ముఖ్యమంత్రి కింద పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. సమాజంలో 60% ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం లేదు అనే ఆక్రోషం బీసీ కుల ఉపకులాల్లో ఉంది. దాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించింది. కాబట్టి ఎవరైనా మాకు అన్ని కులాల్లో మాకు లీడర్లు ఉన్నారు. ఎవరు ఎక్కువ ప్రజామోదం ఉంటే, ఎవరు పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తే వారికి మద్దతు తెలుపుతాం. అంతమంది అభ్యర్థులు ఉన్నారంటారా బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు? చాలా మంది ఉన్నారు. పేర్లు తీస్తే, ఒకరు పేరు తీస్తే ఇంకోరిని అవమానపరిచినట్టు అవుతుంది. కాబట్టి ఎవరి పేర్లు చెప్తారు? ఈసారి మీరు భారీ మెజార్టీతో గెలుపొందాలని మేము కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అమ్మా.